హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి। నమస్తే రమగారు। నమస్తే జయ। ఏదైనా సరదా కథ ఒకటి చెప్పుకుందామండి। చందమామ కథ అనుకో। ఓకే। పూర్వం ఒక రాజుగారికి 3 కూతుళ్ళు ఉండేవాళ్ళు। ఆయనకి ఎంతో ప్రేమ, పిల్లలంటే వాళ్ళని ఎప్పుడు సంతోషంగా ఉంచుకోవాలి అనుకునేవాడు। కొంచెం 16-18 సంవత్సరాలు ఉన్నాయి పిల్లలకి, పెద్ద పిల్లలే, ఎదిగిన పిల్లలు। అయితే ఓసారి అయినా యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చిందట। అయితే ఈ పిల్లలు దిగులు పడతారేమోనని భావించి ఒక అమ్మాయిని వీళ్ళకి నియమించాడు। ఆ అమ్మాయి ఏంటంటే హాస్యగత్తి, స్టాండప్ కామెడీ లాంటిది చేస్తుందనమాట। ఆమెను పిలిచి ఏం చెప్పాడంటే, నేను ఊళ్ళో లేనన్నాళ్ళు నువ్వు రాజభవనంలో ఉండు, పిల్లల్ని సరదాగా సంతోషంగా ఉంచు, కథలు కబుర్లు చెప్పాలి, వాళ్ళ కాలక్షేపం చేయించాలి, నాన్న లేడు, నాన్న యుద్ధానికి వెళ్ళాడు, ఏమవుతుందో లాంటి నెగిటివ్ భావాలు వాళ్ళకి రానివ్వకుండా చూసుకోమన్నాడు। సరే, ఇవి కొంచెం నడివయసే, ఒక 30 వయసు వచ్చింది, ఈ పిల్లలు చిన్నపిల్లలు కదా। సరే, వీళ్ళతో పాటు ఉండేది, ఏవో కబుర్లు చెప్పేది, ఆ పాత కథలు చెప్పేది, యుద్ధాలు అవి చేసేది, నువ్వు నేను యుద్ధం చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం లాంటి ఆటలు ఆడిచ్చేది, ఎంగేజ్ చేసేది అమ్మాయిల్ని। అయితే కానీ వాళ్ళు ఎంగేజ్ చేసేది కానీ ఆవిడికి బోరుగా ఉండేది। ఇక్కడ ఈ అమ్మాయిలు ఆ హాస్యగత్తని రంజింప చేయలేకపోయారు, అది మహా బోరుగా ఉండేది। ఏదో కాసేపు కబుర్లు చెప్పేది, తర్వాత ఆవిడ మాట్లాడడానికి మనుషులు లేనట్టుగా, ఏమీ పని లేనట్టుగా, విసగటగా ఉండేది। సరే, ఏమైంది, పారిపోవాలనిపించేది, ఈ రాజభవనం జైల్లో ఉందని తోచేది। కాసేపు తోటలోకి వెళ్ళి ఒక పూట ఏం చేసింది, అలా తోటలోకి వెళ్ళింది తిరిగి రావడానికి। తిరిగి వెళ్తే వీళ్ళు భోజనాలు చేయకుండా పిల్లలు వెయిట్ చేశారు। వెయిట్ చేసి కాసేపు ఆవిడ వచ్చిన తర్వాత, అదేం పెద్దమ్మ వెళ్ళిపోయావు, మాతో కలిసి భోజనం చేస్తావు అనుకుంటే, అండ్ చూడు అన్నీ చల్లారిపోయినాయి అన్నారు। అనేసరికి అమ్మాయి ఏమంది, అమ్మ మీరు ఆడుకునే సమయాల్లో నేను మీతో ఉంటాను, లేనప్పుడు నా దారిని నన్ను తిరగనివ్వండి, నాకు కొత్త ఐడియాలు రావు, ఇలాగే కూర్చుంటే కబుర్లకు కూడా కొత్త కొత్త ఆలోచనలు రావు, కాస్త గాలికి ఫ్రీగా నాలుగు చూస్తూ తిరగాలి, నేను ఏది ఉంటే అది తింటా, నేను నా తిండి కోసం తిప్పల కోసం చూడబోకండి, రాజభవనం అంతా తిరిగి అటు ఇటు తిరిగి కాలు కొద్దీ తిరిగితే బ్రెయిన్ పదునుగా ఉంటుంది, ఇట్లా ఓ చోటే ఓ గదుల్లోనే కూర్చుని ఉంటే నా బుర్ర పని చేయదమ్మా అని చెప్పింది। సరే పెద్దమ్మ నీ ఇష్టం అన్నారు, బట్టలు అందరికీ చెప్పారు, ఇవి కథలు చెప్పే పెద్దమ్మ ఎంత దూరం తిరిగినా వదిలిపెట్టేయండి అని। సరే, ఒకరోజు ఏం చేసింది, ఒక 5-6 రోజులు ఇటు అటు ఇటు తిరిగి వచ్చేది, వీళ్ళ కబుర్లు కథలు చెప్పేది। వాళ్ళు మామూలుగా మేకప్లు వ్యవహారాలు అవన్నీ ఉంటాయి కదా రాజకుమార్తెలకు, స్నానాలు తయారవడాలు, అవునవును, ఆ సమయాల్లో ఈవిడ దారిని ఇవిడిపోయి బయటిపోయి తిరిగి వస్తుండేది। సరే, ఒక పూట ఏమనుకుంది, పక్కన పెద్ద తోట రాజభవనాన్ని ఆనుకుంది, చాలా పెద్దది, తోటలో అంతా ముందు ముందే పువ్వులు కోసుకోవడానికి ఆడపిల్లలతో పాటు వెళ్ళేది। తోట అంతా తిరిగి చూద్దామని ఒకరోజు పొద్దున ఉదయకాలం ఫలహారం అయిపోయాక బయలుదేరింది తోటలోకి। అలా వెళ్ళి 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 ఎక్కడికో వెళ్ళిపోయింది తోటలో। తోటలో చివరి దాకా వెళ్ళాక అక్కడ ఏదో ఒక చిన్న అంత రాయి లాంటిది ఉంటే ఆ రాతి మీద కాలేసింది। కాలేసరికల్లా రాయి ఇట్లా పక్కకి జరిగింది, అది ఒక మూలకు ఉంది, అక్కడికి అసలు వెళ్ళకూడదు, ఏదో వెళ్ళింది యథాలాపంగా అంతే। కాలు పెట్టేసరికి రాయి కదిలింది, కదిలేసరికల్లా అడుగున మెట్లు కనపడుతున్నాయి, ఆశ్చర్యపోయింది, ఏమిటి తోటలో నుంచి మెట్లు ఉన్నాయి, ఏమిటో చూద్దామని ఆ మెట్ల లోపలికి దిగలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే అదొక పెద్ద భవనంలోకి దారి తీసింది। ఎంత పెద్ద భవనమో అది, ఏవో వంటల వాసనలు వస్తున్నాయి, వంట చేస్తున్న వాసన వస్తుంది। సరే, లోపలికి వెళ్ళేసరికల్లా ఎవరు పెద్దగా మనుషులు లేరు, సైనికులు వాళ్ళు కూడా ఉన్నట్టుగా, ఇంకా కాపలాదారులు వాళ్ళు కూడా లేరు, ఖాళీగా ఉంది ఇల్లు, మనుషులు ఉండే ఇల్లే, ప్రస్తుతం లేరు। లోపలికి అలా వెళ్ళగా వెళ్ళగా ఒక వంట అయినా తనయుడు వాడే ఒక అతను వంట చేస్తున్నాడు। ఎక్కడి నుంచి ఊడిపడ్డావు అని అడిగాడు। ఏదో నా కర్మంజాలకు వచ్చాను లేవయ్యా, ఎవరిది ఇల్లు పెద్దయ్యా ఏమిటి అని కనుక్కుంది। మరి మా రాజకుమారులు 3 ఇందులో అద్దెకి దిగాం మేము, పిల్లలు 3 వేట ప్రాక్టీస్ కోసం వెళ్తారు, వాళ్ళు వచ్చేసరికి వంట చేసి పెడతాను రోజు, ఎంతో చక్కటి వాళ్ళు, ఎంతో మంచి పిల్లలు, యువకులు అన్నాడు। అన్నాక ఇవిడేమంది, ఇప్పుడే వస్తారా అంది, ఇంకా చాలా సమయం పడుతుందిలే అన్నాడు। అయితే సరే, కాస్త ఆకలిస్తుంది, నాకేమైనా పెట్టదు, ఎంత దూరమో నడిచింది కదా, మధ్యాహ్న భోజనం వేళ అయిపోయింది, అది ఏమైనా పెడదు అంది। సరే, అయితే నేను చేశాడు, తను వండింది ఓ పెద్ద పళ్ళె నిండా చక్కగా అన్నం పప్పు కూర అన్నీ వడ్డించి కూర్చోబెట్టి అన్నం పెట్టాడు, కడుపు నిండా తినేసింది। అన్నం తిన్నాక తీపి తింటాం అలవాటు హాసిగత్తికి, కాస్త తేనె ఉంటే పెడదు అంది। తేనె లేకేమి, అది అవతల గదిలో కొట్టు గదిలో ఉంటుంది, పద అక్కడికి వెళ్దామన్నాడు। ఒక పెద్ద జాడి, అది తేనె జాడి, అది నిండా ఉండేది ఇదివరకటి కాలంలో, ఇప్పుడు అడుక్కిపోయింది, తేనెకి ఆల్రెడీ చెప్పాము ఆర్డర్ వస్తుంది, మరి ఉండు ఒక స్టూల్ వేసుకొని కింద కొంగి తీస్తానని ఒక పొడుగాటి గరిట ఒకటి తీసుకొని ఒక స్టూల్ ఎక్కి ఆ తేన్ జాడీలోకి వంగి గరిటతోటి ఇట్ట తీయబోయాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, అలాగా కాళ్ళు ఎత్తేసేసింది. మరి ఎత్తేసరికల్లా తల్ల కిందులుగా తేన్ జాడీలో పడ్డాడు. ఏం చేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ఏమెట్ల దారి వైపుకి తను చూసుకుందో ఆ వైపుకి వెళ్ళిపోయి ఆ రాయి యథాప్రకారం జరిపేసేసి రాజభవనంలోకి వెళ్ళింది. ఏం పెద్దమ్మా ఇంతసేపు చేసావు, అప్పటి నుంచి చూస్తున్నావు నీకోసం అంటే పక్కపక్క నవ్వుతూ ఏమైంది ఇక్కడ జరిగినవన్నీ ఈ కథలాగా చెప్పింది. నేను ఇల్లు చూసావా ఇంట్లో మనుషులు ఉన్నారు కాకుండా ఓ చోట ఒకడు వంటవాడు ఉన్నాడు, ఆ వంటవాడు ఇంతవాడు ఆ వంట చేస్తాడు, ఓ అమ్మాయి వచ్చింది వాళ్ళ ఇంటికి తేన్ జాడీలోకి తోసేసింది అని విపరీతంగా నవ్వుకున్నారు. ఏదైనా రియల్గా జరిగిన విషయం వింటే మరీ నవ్వు వస్తుంది. ఈవిడికి చిలవలు పలవలు కల్పించి నవ్వించడం బాగా చాతొచ్చు. ఆడపిల్లలు ఆవిడ కలిసి తెగ నవ్వేసుకున్నారు. ఇంతలో ఏమైంది, ఇక్కడ ఈ రాజకుమారులు ముగ్గురు వేట నుంచి వచ్చారు. ఓ కొండయ్య కొండయ్య ఎక్కడున్నావురంటే వంటంతా సిద్ధంగా ఉంది, కొండయ్య లేడు. వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చారు. వాడు ఆ జాడీలో ఓయ్ ఓ అంటున్నాడు. ఓ అంటే ఏం వినిపిస్తుంది జాడీ లోపల ఉన్నవాడికి. అక్కడి నుంచి వీళ్ళు అటు ఇటు చూసి ఒరే జాడీ మూత తీసుంది ఏమన్నా జాడీలో ఉన్నాడా అని జాడీ మీద ఇట్ట కొట్టేసరికల్లా లోపల నుంచి కొట్టేసరికి అర్రే ఇందులో పడ్డాడని ఈ అబ్బాయిలు ముగ్గురు ఏం చేశారు, ఓ పెద్ద స్టూలు ఓ నిచ్చెన వేసుకుని తల కిందులుగా పడి ఉన్నవాడిని కొంచెం తిరగేసి అందులో కెట్టబడ్డావురా అంటే ఆ తీబోయి పడ్డాను లేండి అన్నాడు. ఎవరో అమ్మాయి తోసేస్తుందని చెప్తారా ఎవరైనా, పరువు చెప్పలేదు. సరే నడిచిపోయింది. ఈ అమ్మాయి ఏం చేసింది, రెండో రోజు మళ్ళీ పలహారం చేశాక మళ్ళీ తోటలోకి దారి తీసింది. ఆ తోట అంతా నడిచి 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 మళ్ళీ ఆ రాయి పక్కకు తొలగించి ఆ మెట్లు దిగి వెళ్ళిపోయింది లోపలికి. వెళ్ళేసరికల్ ఈయనన్నాడు మళ్ళీ వచ్చావు, నిన్న అంత పని చేసావు, వాళ్ళు రాకపోతే మెడవిరి చచ్చేవండి, నువ్వన్నీ ఇట్టడి పనులు చేస్తావు కాబోలు, నువ్వు వెళ్ళిపోవు అన్నాడు. అనేసరికల్లా అమ్మాయి ఏంది దానికే ఉందిలే, నాకు ఇంటి దగ్గర భోజనం సిద్ధంగా ఉంది, నువ్వు నాకేం పెట్టక్కర్లేదు, అయినా నిన్న ఈ వేళకే వంట చేసావు, ఇవాళ ఈ వేళకే వంట చేస్తావు, వాళ్ళు వస్తారని నీకు ఎట్టా తెలుసు అను. ఎట్టా తెలియటం ఏమిటి, నేను మేడ మీద నిలబడి చూస్తాను వేళ అయింది వస్తున్నారా రావట్లేదా అని. వాళ్ళు ఒక గంటకి వస్తారడగా ఒక గంట ముందు అడవిలో నుంచి కనపడతారన్నాడు. అనేసరికల్ గంటలో వంట చేసేస్తా, పొయ్యి వెలిగించి పెట్టుకుంటా, అన్నం వండుతాను, ఇంకేం వండను, వాళ్ళని చూసుకుని మిగిలిన వండుతా అన్నాడు. ఆశ్చర్యపోయింది, ఏంటి గంటలో వచ్చే వాళ్ళు ఎట్టా కనపడతారు నీకు అని. దానికేముంది మేడ మీద పైకెక్కి నిచ్చెనెక్కి ఆ గవాక్షాన్ని పట్టుకుని చూస్తే కనుక కనపడతారన్నాడు. ఏది ఏది నాకు చూపించవు పదా పదా అని వెంబడపడింది. సరే ఏం చేశాడు, ఎవరినో ఆడమనిషి ముద్దుగా అడిగితే ఎందుకు కాదంటారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. అవును ఆడవాళ్ళు అడిగితే చాలా పనులు జరిగిపోతాయి. లిఫ్ట్ లాంటివి కూడా తీసుకుపోయాడు పైకి. మేడం ఎదిగి పైకి ఎక్కాక ఒక నిచ్చెనేసి ఆ నిచ్చెన మీద ఎక్కాడు. నిచ్చెన మీద ఎక్కి అక్కడి నుంచి చేతులు చాచి ఆ గవా కిటికీ పట్టుకున్నాడు. కిటికీ పట్టుకుని ఆ కిటికీలోంచి చూస్తూ ఇంకా రావట్లేదు రాజకుమారులు అని చెప్పాడు. ఆ కిటికీ పట్టుకుని చూస్తేనే కనపడతారు. కిటికీకి ఎట్లా ఎక్కాలి గవాక్షానికి, గవాక్షం అంటే ఈ కిటికీ కాదు పైది వెంటిలేటర్, ఒట్టి కిటికీ కాదు అది వెంటిలేటర్. వెంటిలేటర్ దగ్గర కడ్డీలు పుచ్చుకుని అట్లా చూస్తాడనమాట. వాడు ఆ కడ్డీలు పుచ్చుకుని ఉండగానే ఈ అమ్మాయి ఏం చేసి దిచ్చని లాగేసింది. లాగేసేసి ఇక పరుగో వెనక్కి వెళ్ళిపోయింది. చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాజకుమార్తెలతో భోజనం చేస్తూ హాయిగా తినేసింది వాళ్ళతోటి. అక్కడి నుంచి గంట గంటన్నరకి రాజకుమారులు వచ్చేసారు. గంటన్నర గంట ముప్పై వంట అప్పుడేగా మొదలుపెట్టాడు. అదే అన్నం పెట్టాడు, ఇంకా కూరలో నార్లు చేయలే. ఇక ఏడి ఏడి అని వెతుకుంటుంటే వాళ్ళు వచ్చేదాకా ఆ కిటికీ కమ్మలు పుచ్చుకుని వేళ్లాడుతూ ఉన్నాడు. ఉండేసరికల్లా ఏం చేయాలో తెలియలే వాళ్ళకి. ఇక్కడికేటా ఎక్కేవరా అంటే ఆ నిత్యం జారిపోయింది బాబు, మీరు వస్తున్నారో రావట్లేదో చూద్దామని అని చెప్పాడు. ఎట్లాగో కవర్ చేసుకున్నాడు. సరే మూడో రోజు గడిచింది. రాజకుమారులు మన కేకలేశారు వంట బండి. ఈ పిల్లొచ్చి వీళ్ళకి ఇదంతా చెప్పింది ఈవిడే. ఈ హాస్యకత తెగ నవ్వేసుకున్నారు. ఏం చేసింది, ఆ నిచ్చెనలాగి వచ్చేటప్పుడు అతను ఏదో ఓ పచ్చడి ఓ కూర మాత్రం చేసి పెట్టాడు. వాళ్ళకి చేయాల్సినవన్నీ దాంట్లో ఉప్పు కలిపేసి రాజకుమారులు అవి వేసుకుని అదంతా ఉప్పు కషాయం అని తెలిసింది. వంటవాడిని గట్టిగట్టిగా కేకలేశారు. మొన్నేమో తేన్ జాడీలో పడ్డావు, నిన్నేమో ఇది పుచ్చుకుని వేళ్లాడుతున్నావు, వంట ఏమో ఉప్పు కషాయం చేసేసావు, నీ ధోరణి బాగుండలేదు, నేను పంపించేస్తాం అనగానే వాళ్ళలాడిపోయాడు లబలబలాడాడు. నేనేం చేయను అంతా దొంగమొహం దానివల్లే అనేసరికి ఎవత్రే అదే అన్నారు. అనేసరికి మొన్నొచ్చింది బాబు, మొన్నొచ్చి తేన్ జాడీలో తోసేసింది, నిన్నొచ్చి నిచ్చెను లాగేసి పప్పు కూర పొద్దున్న చేసిన వాటిలలో కలిపేసింది ఉప్పు, ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియటం లేదు అంటే సరే మేమేం చేస్తామంటే అల్మార్లో దాక్కుంటాం, నీ దగ్గరికి వస్తుంది కదా అప్పుడు పట్టుకుందాం అసలు ఎందుకు చేస్తుందో ఎందుకు వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుస్తుందని రాజకుమారులు ముగ్గురు దాక్కున్నారు. మూడో రోజు పొద్దున ఏం చేసింది, మళ్ళీ ఈవిడ పొదయ పలహారం ముగించుకుని మళ్ళీ మెట్లు దిగి వచ్చేసింది. ఏ వంటైనా ఏం చేస్తున్నావు అనగానే నీ మొహం మండా అని తెగ తిట్టడం మొదలుపెట్టాడు వంటవాడు. నీ వల్ల ఎంత మాట వచ్చిందో, నువ్వు ఇట్లా చేసావు, ఆ కూరలో పచ్చళ్ళలో ఏమో ఉప్పు కలిపేసావు, రాజకుమారులకు ఎంతో ఇష్టం అవి, అవేమో రుచిగా లేవు, ఉప్పు ఎక్కువైపోయింది, నిచ్చెన లాగేసావు, రెక్కలు పడిపోయినాయి వేళ్లాడలేక. వాళ్ళు ఎన్ని తిట్టారో, నా ఉద్యోగం పోయేలాగా ఉందంటే ఇంత మాత్రానికి పోతుంది ఏమిటి ఉద్యోగం, ఏమైంది, ఇంకో కాస్త వండి పెట్టలేవా, నేనేమో రాజకుమార్తెల దగ్గర ఉన్నాను, నీ సొమ్మేం పోయింది, హాయిగా వండుకుంటావు, వాళ్ళని సంతోషంగా ఉంచకపోతే వాళ్ళు దిగులు పడితే రాజు వచ్చి వీపు చిట్ల కొడతాడు, వాళ్ళ వినోదం కోసం చేశాను అంతకంటే ఏం లేదులే, నీ మీద నాకేం పగ, నువ్వెవరో నేనెవరో, నువ్వు పనివాడివే నేను పందాన్నే అంది. అనంగానే అల్మార్ వెనకాల దాక్కున్న రాజకుమారులు ముగ్గురు బయటకు వచ్చారు. ఏ రాజకుమార్తెలు, నువ్వెవరిని సంతోషపెడుతున్నావు అని చిన్నవాడు, అందంగా ఉంటారా అని పెద్దవాడు అడగటం మొదలుపెట్టారు. సరే ఇవి ఏం చేసింది, అమ్మాయి అందంగా ఉంటారు బాబు, ఫలానా రాజుగారు అమ్మాయిలు, నేను బోళ్ళంత దూరం నడిచి ఇక్కడికి వస్తున్నాను అనేసరికి వాళ్ళని తీసుకురమ్మన్నారు, మాకు చూపించమన్నారు, చూపించకపోతే ఇక్కడ కట్టేస్తారు, అందుకని సరే చూపిస్తానని ఒప్పుకుంది. సరే చూపిస్తే మనసమ్మేం పోయింది, అందుకని ఏం చేసింది, పైకి వెళ్ళి రాజకుమార్తెలతో చెప్పింది. ఏమని, ఇక్కడ తోటలో ఎంత వెరైటీ ఉందో, వాళ్ళు అక్కడ వాళ్ళు ఎవరింటికో వెళ్దామంటే ఎందుకు వస్తారు వాళ్ళు, నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదంటారు, ఈవిడికి ఆ ఇంటి మీద ఆసక్తిగా ఉంది, ఆ వంటవాడి మీద కూడా వెళ్ళాలని ఉంది, అందుకని ఏం చేసింది, తోటలో మహాబాగుంది, పలహారం ముగించి మనం తోటలోకి వెళ్దామని చెప్పి వీళ్ళని వెంబడి పెట్టి తీసుకొచ్చింది మర్నాడు. సరే ఆ తోటలో చివర అది తీసేసరికల్లా అబ్బో ఇదేదో వెరైటీగా ఉందే, ఏమిటి ఇక్కడ ఇలా ఉంది అని తనకు తెలియనట్టుగా సినిమా చూపించింది. లోపల మెట్లు కనపడుతుంటే పిల్లలకి మరీ ఉత్సాహంగా ఉంటుంది అలాంటివి, అదేమిటో చూద్దాం ఏమిటో చూద్దామని దిగారు. లోపల దిగితే బోళ్ళంత దూరం నడిస్తే అదేదో రాజభవనంలా కనపడింది. ఇదేంటి మన భవనంలాగానే ఇంకో భవనం ఉంది, భవనంలో ఎవరో ఉన్నారో చూద్దామని ముగ్గురు రాకుమార్తెల్ని లోపల తీసుకెళ్ళేసరికల్లా ఇంకేముంది, చక్కటి రాజకుమారులు అక్కడ కనపడ్డారు. ఈ ముగ్గురు అమ్మాయిలు లోపలికి వెళ్తే ఆ ముగ్గురు అబ్బాయిలు ఎదురొచ్చారు. ఎదురొచ్చేసరికల్లా రాజకుమారులు వాళ్ళు అడిగారు, మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా అని అడిగేసరికల్లా భయం వేసింది వాళ్ళకి. వాళ్ళ నాన్న ఊళ్ళో లేడు, ఇదేమిటి ఇక్కడ ఎక్కడికో తీసుకొచ్చావు, ఈయన ఏదో అడుగుతున్నారు, వీళ్ళు ఏవో అడుగుతున్నారు, మా నాన్న లేకుండా మేము ఇట్లా మాట్లాడొచ్చునా అని అమ్మాయి అడిగింది. పెద్ద అమ్మాయి అడిగితే, చేసుకోవచ్చారా, రాజకుమార్తెలు ఎవరికి కావాల్సిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, మీకు ఆ స్వతంత్రం ఉంది, వీళ్ళు ఏదో రోడ్డు మీద తిరిగేవాళ్ళు కాదు, ఇంత పెద్ద భవనం, ముగ్గురు రాజకుమారులలే ఉన్నారు, మనుషులు చూడ్డానికి బాగున్నారు, ఇల్లు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి, మనకు కూడా కావాల్సింది అదే కదా, మీకు అబ్బాయిలు లేరు, మంచి వాళ్ళతో పెళ్ళిళ్ళు అంతే కదా అని ఒప్పించేసి. సరే వీళ్ళ ఇల్లు వాకిలి వీళ్ళ నాన్న ఎవరో అవన్నీ వివరాలు కనుక్కుని బాబు మళ్ళీ వస్తాను ముగ్గురు అమ్మాయిలని తీసుకెళ్ళిపోయారు. ఈ కొద్ది రోజులు గడిచేసరికల్ రాజుగారు యుద్ధం నుంచి తిరిగి వచ్చేసాడు. ఇంతకీ వీళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఇద్దరు కలిసే యుద్ధం చేశారు, అక్కడ ఎదురు బదురు కాదు, పక్కపక్కన ఉన్నారు. ఫలానా వాళ్ళ అబ్బాయిలు అనగానే ఆయన ఒప్పుకొని చక్కగా ముగ్గురు అమ్మాయిలకి పెళ్లి చేసి ఆ వంటవాడికి హాస్యగతనిచ్చి పెళ్లి చేశారు. పెద్ద వయసు వాళ్ళు కదా, పెళ్ళిళ్ళు చేసుకుని అమ్మాయిలతో పాటే ఉంటామని వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. కథకంచికి మనం ఇంటికి. నమస్తే.